క్రీస్తునందు ప్రియమైన హైందవ క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నాకు శుభములు తెలియజేస్తూ లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమంలో ఈరోజు మత సామరస్యత కొరకు భారతీయుని బాధ్యతలు అనే అంశంపై చర్చించడానికి నాతో పాటు సహోదరులు సాంబశివరావు గారు సిద్ధంగా ఉన్నారు. లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా కొనసాగుతుంది. ఈ వారం లైవ్ షో విత్ వీకేఆర్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరూ, ఇటు ఫేస్బుక్ లైవ్లో కానీ అలాగే యూట్యూబ్ లైవ్లో కానీ చూస్తున్న మా ప్రియ హైందవ క్రైస్తవ సోదరులందరూ, చెప్పబడుతున్న చర్చిస్తున్న ప్రతి విషయాన్ని మీరు ప్రేమతో ఆలోచించి స్వీకరించి వాస్తవాలను గ్రహించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే లైవ్ షోలో లేదా ఫేస్బుక్లో చూస్తున్న వారు కామెంట్స్ రూపంలో మీ ప్రశ్నలు అడగొచ్చు. అలాగే వ్యతిరేకంగా ఎవరైనా కామెంట్స్ చేస్తున్నట్లయితే మరి వారిని ఖండించడానికి కూడా మరొకరు రియాక్ట్ అవ్వద్దని కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమంలో మత సామరస్యత కొరకు భారతీయుని బాధ్యతలు అనే అంశంపై చర్చించడానికి నాతో పాటు సాంబశివరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనను పరిచయం చేసుకునే ముందు చిన్న ప్రార్థనతో కార్యక్రమంలోనికి మనం ప్రవేశిద్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ఉన్నతమైన మీ కృపను బట్టి, అత్యున్నతమైన మీ ప్రేమను బట్టి ఈరోజు లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో భారతదేశంలో ఉన్న మతాల పట్ల, ఆ మతాల మధ్య సామరస్యత కొరకు భారతీయులుగా ఎవరి బాధ్యత ఏంటో గుర్తు చేయడానికి మీ కుమారులు మా సోదరులు సాంబశివరావు గారిని కూర్చోబెట్టి ఆయన ద్వారా అనేకమైన విషయాలు చర్చించి వాస్తవాలను ప్రజలకు అందించాలని ఈరోజు ముఖ్య అతిథిగా ఆయనను ఆహ్వానించాం. ఈరోజు ఈ కార్యక్రమంలో చర్చించబోయే అంశానికి సంబంధించిన ఎన్నో సంగతులు ఈ సమాజానికి అందించి చూడగా మీ కాపుదల మాకు ఇవ్వండి, వినిచిన ప్రతి ఒక్కరూ వాస్తవాలను గ్రహించగలిగే మంచి మనసును అనుగ్రహించమని, అందరూ ఐకమత్యంగా భారతదేశంలో ఉన్న వివిధ మతాలకు చెందిన వారందరూ ప్రేమపూర్వకమైన వాతావరణంలో కొనసాగులాగిన ఈ కార్యక్రమం దోహదపడులాగిన కృప చూపించమని క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లైవ్ షో విత్ వీకేఆర్ అనే ఈ కార్యక్రమంలో మత సామరస్యత కొరకు భారతీయుని బాధ్యతలు అనే ఉన్నతమైన అంశాన్ని చర్చించడానికి నాతో పాటు సహోదరులు సాంబశివరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనను మీకు పరిచయం చేస్తూ చర్చను కొనసాగించాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సాంబశివరావు గారు, మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు లైవ్ షో విత్ వీకేఆర్ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, మరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాంబశివరావు గారు, మీ గురించి పరిచయం మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. మిమ్మల్ని మేము ఫేస్బుక్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూసాం. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలే కాకుండా ఆయా దేశాలు ఉన్న తెలుగు ప్రజలు కూడా మిమ్మల్ని చూశారు. మరి మీ గురించి పరిచయం, మీ పేరు, అలాగే మీ కుటుంబ నేపథ్యం, మీ ప్రాంతం గురించి తెలియజేస్తే మిగిలిన ప్రశ్నలోనికి లేదా మిగిలిన చర్చలోనికి మనం కొనసాగుదాం. తప్పకుండా అండి. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సాంబశివరావు అండి, సేజ్ సాంబశివరావు. అయితే మాది ఫస్టు విగ్రహారాధికుల కుటుంబం, విగ్రహారాధికుల కుటుంబం నుంచి వచ్చాం మేము. నా పేరు సాంబశివరావు అని ఎందుకు పెట్టారంటే, మరి మా తల్లిదండ్రులు వాళ్ళు ఫస్టు శివుణ్ణి పూజించేవాళ్ళు. గుంటూరు దగ్గర పెద్దకాగానే ఒక ఊరు ఉందన్నమాట, గుంటూరు పక్కనే. అక్కడ శివుడి దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయానికి మా తల్లిదండ్రులు అప్పట్లో వెళ్తుండేవాళ్ళు. తర్వాత నేను పుట్టిన తర్వాత మరి అక్కడే ఆ దేవాలయంలోనే అన్నప్రాసన అది చేశారు. అక్కడ పూజారి నాకు సాంబశివరావు అని పేరు పెట్టాడు అన్నమాట.
అట్లా ఆ విధంగా మేము ఫస్ట్ విగ్రహారాధికులుగా ఉండేవాళ్ళం. మేము చాలా పూజలు చేశాను, గుళ్ళకి వెళ్ళాను, పొట్టల్లో పాలు పోసాను, చాలా చేసాం అన్నమాట. అట్లా ఆ విధంగా మరి ఉంటున్న టైంలో పుస్తకాలు బాగా ఎక్కువగా చదివే అలవాటు ఉంది నాకు ఫస్ట్లో. అయితే ఆ టైంలో ఏమైందంటే, ఈ పుస్తకాలు చదివేటప్పుడు ముఖ్యంగా హైందవ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, చదివేటప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తినాయి మనసులో. ఆ ప్రశ్నలు తలెత్తడం, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి సమాధానాలు కానివ్వండి, అవేవి కూడా నాకు ఆ గ్రంథాలు దొరకలేదు. సాంబశివరావు గారు, బ్రదర్, నేను అడిగిన దానికి మీరు కరెక్ట్గా చెప్పండి. నేను ఇంకా అడగబోతున్న విషయాలు కూడా ముందుగానే మీరు చెప్పేస్తున్నా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నా ప్రశ్నను మీరు కరెక్ట్గా మీరు క్యాచ్ చేయాలని నేను కోరుతున్నాను. మీరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారు, మీ పేరు సాంబశివరావు, అందుకే మీ పేరు సాంబశివరావు అంటే శివుణ్ణి పూజించడం వలన మీ తల్లిదండ్రులు హిందూ మతానికి చెందిన కుటుంబానికి చెందిన వారు ఉండడం వలన, అంటే వారు హిందువులుగా ఉన్నప్పుడు మీరు జన్మించడం వలన మీకు ఆ పేరు పెట్టారు. ఓకే, అయితే హిందూ కుటుంబం నుంచి, హిందూ తల్లిదండ్రులకు పుట్టిన మీరు క్రైస్తవ్యాన్ని ఎప్పుడు తెలుసుకున్నారు, ఏ వయసులో తెలుసుకున్నారు అడిగిన దానికి క్లుప్తంగా మీరు సమాధానం చెప్తే ఎక్కువ విషయాలు మనం సమాధానానికి అందించవచ్చు. ఓకే, అంటే ఏ వయసులో మీరు క్రైస్తవులుగా మారారు, ఎందుకు క్రైస్తవ్యాన్ని స్వీకరించవలసి వచ్చింది? నేను సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం, ఇంచుమించు 10 సంవత్సరాల క్రితం నేను మరి ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. కేవలం 10 సంవత్సరాలు? 10 సంవత్సరాల క్రితం. అంటే 2009, 2008, 2000 అంతే, సుమారు 2008 ఆ టైంలో అంతే. అట్లా ఆ టైంలో తెలుసుకోవడం జరిగింది. ఓకే, అన్వేషణ క్రమంలోనే తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఎవరో చెప్పడం కానీ ఏదో ఇది చేయటం కానీ నాకేమీ లేదన్నమాట. నా అంతట నేను స్వయంగా అన్వేషణ చేస్తున్న క్రమంలో నాకు నేను ఆ విధంగా తెలుసుకోవడం జరిగింది, ఆ విధంగా రక్షణలోకి వచ్చాను. ఓకే, అంటే క్రీస్తును ఏ విధంగా మీరు తెలుసుకున్నారు? సహజంగా హిందూ బ్యాక్గ్రౌండ్కి చెందిన వారు ఎవరైనా క్రీస్తుని నమ్మాలంటే ఏదో వాళ్ళ కుటుంబంలో ఏదో మేలు జరిగిందనో, లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఏదో కలిసి వచ్చిందనో, అప్పులు తీరాయనో, బాధలు తీరాయనో, యేసు ప్రభు మా బాధలు తీర్చాలనే ఉద్దేశంతో చాలామంది నమ్ముకుంటూ ఉంటారు. మీరెందుకు క్రీస్తుని నమ్ముకోవాల్సి వచ్చింది? నేను నాకైతే అది పూర్తిగా డిఫరెంట్ అండి. నాకు అటువంటిది ఏది కూడా మేలు జరిగినందువల్ల లేదంటే ఏదో రోగం నయమైందని అటువంటి విషయాలు ఆ టైప్ ఆఫ్ నేను ఆ క్రీస్తుని తెలుసుకోలేదు ఆ కోణాల్లో. నేను కేవలం నేను నాకు మనసులో వచ్చినటువంటి కొన్ని సందేహాలు. ఓకే, అది చెప్పాను కదా, నాకు బుక్స్ చదివే అలవాటు ఉంది బాగా, ఎక్కువగా హిందూ గ్రంథాలు బాగా చదివేవాడిని అప్పట్లో, పురాణాలు కానివ్వండి ఇంకా ఏమన్నా కానీ. చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు నాకు చాలా సందేహాలు వచ్చినాయి. అవేవి కూడా నాకు మరి దేవుడు అంటే ఇలా ఉండాలా, ఇది దైవ గ్రంథాలు అంటే ఇలా ఉంటాయా అనేటువంటి ఆలోచనలు నాలో రకరకాలుగా ఆలోచనలు వచ్చి నేను ఆ విధంగా దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక అన్వేషణలో, సత్యాన్వేషణలోకి వచ్చాను ముందు. అసలు ఓకే, పక్షపాతాన్ని పక్కన పెట్టాను, మనసులో ఉన్నటువంటి పక్షపాతాన్ని పక్కన పెట్టి నేను అన్వేషణ చేస్తున్న క్రమంలో మరి నేను ముఖ్యంగా 3 గ్రంథాలు పరిశీలించాను, హైందవ గ్రంథాలు కానివ్వండి, బైబుల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి. అంటే ఖురాన్ కూడా? ఖురాన్ కూడా పరిశీలించాను. నాకు వీటన్నిటిలో కూడా పరిశీలించినప్పుడు నాకు సత్యం అనేది బైబుల్లో మాత్రమే కనపడింది. ఓకే, అందువల్ల నేను ఆ విధంగా ఆ యొక్క రక్షణలోకి రావడం జరిగింది. సరే, అంతే తప్ప నాకు ఏదన్నా ఎవరు మభ్యపెట్టడం కానీ ఎలాంటిది అసలు అసలు ఆ ఛాయలు కూడా లేవు అనమాట. ఓకే, చాలా సంతోషం అండి, మీరు క్రీస్తు నమ్ముకున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. అయితే మీరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కువ కనబడుతున్నారు, ఎక్కువ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు ఎక్కువ మతోన్మాదులు చేస్తున్న చర్యలకు సమాధానాలు ఇస్తూ కనబడుతున్నారు. అంటే మీరు క్రైస్తవ మత ప్రచారకుల, అంటే పాస్టర్గా మీరు ఏమైనా ఉన్నారా, స్వార్థికునిగా ఉన్నారా, లేక కేవలం ఇలాంటి వాటిని ఖండించడానికి మాత్రమే ఒక క్రైస్తవుడిగా మీ ధర్మం మీరు నిర్వర్తిస్తున్నారా? ప్రస్తుతం మీ నేపథ్యం ఏంటి? అంటే మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా, లేదా వ్యాపారం చేస్తున్నారా, లేదా పాస్టర్గా మీరు కొనసాగుతూ ఇలాంటి పనులు ఇలాంటి వాటికి సమాధానాలు ఇస్తున్నారా? నేను చిన్న వ్యాపారం చేస్తుంటానండి.
ఓకే, అంటే ప్రస్తుతం మీరు వ్యాపారం చేస్తున్నారు? చిన్న వ్యాపారం చేస్తుంటాను. ఓకే, పాస్టర్ మాత్రం కాదు. మీరు పాస్టర్ గారు? పాస్టర్ గారిని కాదు, నేను స్వార్థికులు కాదు. స్వార్థికుడిని కాదు. ఓకే, నేను కేవలం చిన్న వ్యాపారం చేస్తుంటాను. రైట్. అయితే నేను సరదాగా ఫేస్బుక్లో ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు మా బ్రదర్ ఒక అతను. అంటే ఈ బుక్స్ చదవటం, ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇలాంటి అలవాటు ఉండటం వల్ల మీకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇలాంటి వాళ్ళతో ఇంకా మీరు దేశ విదేశాల్లో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మీరు చాలా విషయాలు చర్చించుకోవచ్చు, తెలుసుకోవచ్చు అని చెప్పేసి నాకు ఒక మా బ్రదరు, మా పిన్ని కొడుకు బ్రదర్ నాకు పరిచయం చేశాడు. ఓకే, అప్పటి వరకు నాకు తెలియదు అసలు సోషల్ మీడియా ఏంటో, తెలియదు యూట్యూబ్లో ఏం తెలియదు, అసలు తెలియదు వాటి గురించి అసలు. ఓకే, రైట్. అలా ఆ విధంగా నేను సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. ఓకే, వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఇట్లా చూస్తున్న క్రమంలో కొన్ని పోస్టులు నాకు కనపడ్డు. ఆ పోస్టులు ఏంటంటే చాలా భయంకరంగా కొంతమంది ఆ మతోన్మాదులు బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరిస్తూ అక్కడ ఉన్నది ఒకటైతే ఆ రిఫరెన్స్ తీసుకొని వీళ్ళు వక్ర భాష్యం చేయటం, అట్లాంటి పోస్టులు నాకు కంటపడ్డాయి. చాలా దారుణంగా వక్రీకరిస్తూ నాకు కంటపడ్డాయి అన్నమాట. ఆ విధంగా నేను ఇంకా వాటి మీద దృష్టి పెట్టాను. ఏంటి ఈ విధంగా వీళ్ళు ఇంత దారుణంగా చెప్తున్నారు, ఇది లక్షల మంది చూస్తారు కదా ఇవన్నీ, ఇవి నిజం అనుకుంటారేమో, ఈ అబద్ధాలని నిజం అనుకొని ప్రజలు మరి పొరపాటు పడతారేమో, సత్యం ఏందనేది మనం ప్రజలకు తెలియజేయాలి, వాక్యం గురించి మనం ప్రజలకు తెలియజేయాలి, ఇలా అబద్ధాలన్నీ కూడా తిప్పి కొట్టాలి అని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఓకే, వెంటనే నేను ఇంకా ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో అది ఎంటర్ అయిపోయేవండి. ఎంటర్ అయిపోయి ఎక్కడ వాళ్ళు ఏ విధంగా అబద్ధం చెప్పారు, వాక్యాన్ని ఎక్కడ వక్రీకరించారు అనేది ఆ రిఫరెన్స్ తీసుకొని ఇది ఇది ఈ విధంగా ఉంది, ఇది ఈ విధంగా ఉంది, వీళ్ళు ఈ విధంగా అబద్ధం చెప్పారు, వాక్యం సత్యం ఇది అని చెప్పేసి నేను చెప్పే ప్రయత్నం చేసేవాడిని. చాలా నేను ఆ రోజుల్లో అప్పుడు సుమారు ఒక 5-6 ఏళ్ళ క్రితం నేను వచ్చింది ఫేస్బుక్ వాటిలో స్టార్టింగ్. 5-6 ఏళ్ళ క్రితం నేను బాగా బిజీగా ఉన్నాను, ఇంకా ఇప్పుడు కంటే కూడా బిజినెస్లో ఫుల్ బిజీగా ఉన్నాను. ఓకే, సాయంత్రం నైట్ వచ్చేసరికి 11 అట్లా అయ్యేది. ఆ టైంలో కూడా నిద్ర మేలుకొని ఆ పోస్టులు చూసుకుని అప్పుడే టైం ఖాళీ దొరికేది. ఓకే, ఆ టైంలో అవి చూడటం, అవి చూస్తే నిద్రపెట్టేది కాదు, ఇంకా నా దగ్గర ఉన్న బుక్స్ తీసుకోవడం, దీనికి ఆన్సర్ ఏంటని ఎదుక్కోవటం, వెంటనే దానికి ఆన్సర్ పెట్టేసేయటం, కౌంటర్ పోస్టులు కూడా పెట్టేసాడు. ఓకే, ఇది ఈ పలాన్ వ్యక్తి ఈ విధంగా బైబుల్ని వక్రీకరించాడు, దీనికి వాస్తవం ఇది అని దాని లింక్ ఉన్నటువంటి కొన్ని రిఫరెన్సులు పెట్టేసి ఇది ఇది సత్యం అని చెప్పి, నేను చెప్పిందే సత్యం అని చెప్పేసి బైబుల్ ఉన్న వాక్యాన్ని నిరూపిస్తూ పెట్టేవాడు. అతను ఏ విధంగా అబద్ధం చెప్పాడు, ఆ విధంగా ఒక పోస్ట్ పెట్టాలంటే మినిమం 4 గంటలు పెట్టిద్దాం. ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలంటే మినిమం 4 అవర్స్ పెట్టి. ఓకే, అంటే రిఫరెన్సులు కానివ్వండి, రిఫరెన్సులు కానివ్వండి, ఇంకా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి వీతికి మొత్తం అవన్నీ ఒక క్లుప్తంగా అర్థమయ్యేటట్టు ప్రజలకి టైప్ చేసేవటానికి 4 అవర్స్ పెట్టి. ఓకే, ఆ విధంగా నేను అంటే ఇప్పుడు సమాజానికి మీరు తెలిసింది ఫేస్బుక్ సోషల్ మీడియా ద్వారానే, మాకు కూడా అలాగే తెలుసు. అందుకే అంటే మీలో ఉన్న పోరాట పట్టిమను చూస్తే అసలు ఏంటి మీ ఉద్దేశం, అసలు మీ గోల్ ఏంటి, అదే మీ లక్ష్యం ఏంటి, లేదా మీ ఉద్దేశం ఏంటి, మీ నేపథ్యం ఏంటో తెలుసుకోవడానికే, లేదా మీ నుండి కొన్ని విషయాలు సమాజానికి తెలియపరచడానికే నేను మిమ్మల్ని ఆహ్వానించాను ఈరోజు. చాలా సంతోషం, వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక అంశంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. సాంబశివరావు గారు, ఒకటి గమనించండి, ఈ సమాజానికి ఈ షో ద్వారా కేవలం ఒక క్రైస్తవ్యానికి కాదు, ఇటు హైందవ మతానికి చెందిన ప్రజలకు, అటు ఇస్లాం మతానికి చెందిన ప్రజలకు, ఇటు క్రైస్తవులకు కూడా వాస్తవాలు అందాలన్నదే నా ప్రధాన ఉద్దేశం. అంతేగాని వేరే మతాలను కించపరచడానికో, లేదా మీరు హైందవ మతాన్ని విమర్శిస్తున్నారని, లేదా హైందవ మత గ్రంథాలలోని విషయాలు విమర్శిస్తున్నారని మీ చేత మరలా విమర్శింప చేయడానికి నేను ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించలేదు. పెట్టిన అంశం కూడా మీకు తెలుసు, మత సామరస్యత కొరకు భారతీయుని యొక్క బాధ్యతలు అనే అంశం మీద ఈరోజు కొన్ని విషయాలు చర్చించబోతున్నాం. ఇది పెట్టడానికి కూడా గల కారణం ఏంటంటే, మీరు ఒక్కసారి ఇది ఈ కారణాన్ని కూడా మీరు వినాలి. శ్రీకాకుళానికి చెందిన ఒక సహోదరుడు నన్ను చాలా ప్రశ్నలు అడిగాడు. అతను నన్ను ప్రశ్నించినప్పుడు అతడు హిందువా, క్రిస్టియనా, ముస్లిం అనేది చెప్పలేదు. నేను ఒక భారతీయుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను అని నన్ను ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. అంటే యూట్యూబ్ లైవ్లో కూడా ప్రశ్నల జవాబులు కార్యక్రమంలో నేను తెలియజేశాను. అతడు కోరుకున్నది ఒక్కటే, భారతీయుల మధ్య ఈ మత సంబంధమైన మతపరమైన విషయాలు, మత గ్రంథాలలోని విషయాలు ఒకరికొకరు ఎత్తి చూపించుకోవడం వలన భారతీయత, మత సామరస్యత దెబ్బతింటుంది కదా, జాతీయ భావం దెబ్బతిని మతాల మధ్య, కులాల మధ్య చిచ్చురేగే పరిస్థితి ఉంది కదా, దీనిని మీరు రూపమాపలేరా, మీరు సరిచేయలేరా అని ఆయన నన్ను రిక్వెస్ట్ చేశాడు.
సో దానిని బట్టి మిమ్మల్ని ఇక్కడ వరకు ఆహ్వానించి మీ ద్వారా ఇదేమన్నా సాధ్యమవుద్దేమో అన్న ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించా. ఇక నేను అంశంలోనికి ప్రవేశిస్తున్నాను. ఈరోజు మనమందరం భారతీయులం. భారతదేశానికి ముందుగా భారతీయులుగా మనకు మన మతానికి సంబంధించిన గ్రంథం కాకుండా యావత్ భారతదేశ ప్రజలందరికీ ఒక ప్రాముఖ్యమైన ప్రామాణిక గ్రంథం ఉంది, అది రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఖచ్చితంగా ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి, జాతీయ జెండాని గౌరవించాలి, జాతీయ గీతాన్ని గౌరవించాలి, జాతీయ నాయకులను మనం గౌరవించాలి, ప్రభుత్వాన్ని చట్టాన్ని మనం గౌరవించాలి. సో ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులను బట్టి ఒక మతానికి చెందిన ఆ గ్రంథాలలోని విషయాలు మనం ఎత్తి చూపించడం వలన ఆ మతాన్ని అనుసరిస్తున్న వారికి కోపమో ద్వేషమో లేదా పగ రగిలి మత సామరస్యత దెబ్బతినదంటారా? మళ్ళీ అడుగుతున్నాను, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ని మనం అనుసరించకుండా ఒక మతానికి సంబంధించిన లేదా మన మతం కాని మత గ్రంథాలకు సంబంధించిన విషయాలు ఎత్తి చూపించడం వలన లేదా చెప్పడం వలన అవతల వారి మనోభావాలు దెబ్బతిని, అది వాస్తవమో అవాస్తవమో పక్కన పెట్టేసి మనోభావాలు దెబ్బతిని వారు కూడా అలా ప్రవర్తించడం వలన మత సామరస్యత దెబ్బతినదంటారు. ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే. ఏదైతే మనకు రాజ్యాంగంలో పొందుపరిచారో ఒకరి విశ్వాసాన్ని ఒకరు విమర్శించుకోకూడదు, అందరూ గౌరవించుకోవాలి, ఒకరి మతాన్ని ఒకరి విశ్వాసాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఎటువంటి ఈ మత విద్వేషాలు కలగకుండా ఉండాలి అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే భారతీయులు. అది ఒక మంచి పద్ధతి కూడా. ఓకే, అయితే ఇప్పుడు మనం మాలాంటి వాళ్ళు కొంతమంది ఇట్లా ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? సపోజ్ చెప్తున్నా అంటే మీరని కాదు, ముందు ఆ విషయం చెప్తే తర్వాత మీ గురించి నేను వెళ్తా, మీరు మాట్లాడే దాని గురించి వెళ్తా. అంటే భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి మతానికి సంబంధించిన గ్రంథాలను వారి మనోభావాలను గౌరవించవలసిన అవసరం లేదా? ఖచ్చితంగా అండి, గౌరవించాలి. ఎదుటివారి మత గ్రంథాల్లోని విషయాలు మనం ఎత్తి చూపించడం వలన, అది వాస్తవం అవాస్తవం ఎత్తి చూపించడం వలన అవతల వారి మనోభావాలు దెబ్బతిని మత సామరస్యత దెబ్బతినదంటారా? ఖచ్చితంగా అండి, దెబ్బతినే అవకాశం ఉంది. ఉంది ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే అట్లా చేయకూడదు. వాళ్ళ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని మనం ఎత్తిపరిచి మాట్లాడకూడదు. వాళ్ళ వాళ్ళ గురించి, వాళ్ళ గ్రంథాల గురించి మనం మాట్లాడకూడదు, వాస్తవం అది. ఓకే, అయితే అయితే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీడియోస్ రూపంలో కానీ రాతల రూపంలో కానీ పోస్టుల రూపంలో కానీ పుస్తకాల రూపంలో కానీ మతోన్మాదులు బైబిల్ గురించి అనేకమైన విభిన్న భాష్యాలు వినిపిస్తూ కించపరుస్తున్నారు, విమర్శిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? వారు ఎందుకు అలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే వారు అంటున్నారు మేము వాస్తవం చెబుతున్నాం, ఉన్నది చెబుతున్నామంటున్నారు, దీనికి మీ సమాధానం? ఖచ్చితంగా అవును, 2-3 ఇయర్స్ నుంచి బహుశా అంతకుముందు పెద్దగా ఇంత సోషల్ మీడియాలు అంటే యూట్యూబ్లో ఈ రకంగా వీడియోలు పెట్టి అంత భయంకరంగా మాట్లాడేటంత అంత ఇప్పుడున్నంత ఇది లేదు. కానీ మనం గమనించినట్టుగా ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచి ఇది బాగా ఉధృతమైంది. ఇది ఎక్కడి నుంచి, దీని బీజం ఎక్కడ పడింది, దీనికి కారణం ఏంటి, ఈ విధంగా బైబిల్ని విమర్శించడానికి, బైబిల్ ఉన్నటువంటి విషయాలన్నిటి మీద ఉన్నదొకటైతే వీళ్ళు ఇంకో రకంగా వక్రీకరించి చెప్పడానికి, ఇది ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఒక వర్గం ఉంది ఖచ్చితంగా, ముఖ్యంగా పేరు చెప్పాలంటే కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను ఫస్ట్ స్టార్టింగ్లో అదే పోస్టుల ద్వారాగా ముందు బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలను వక్రీకరించి పోస్టులు పెడుతుండేవాడు సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఓకే పోస్టులు పెట్టే క్రమంలో ఇతను ఎంకరేజ్ చేశారు. ఎవరు? కొంతమంది అతను కోవచ్చు, హిందువులు అందరూ కాదు, హిందువుల్లో అందరూ మంచివాళ్లే, కానీ ఒక వర్గం ఉంది మతోన్మాదుల వర్గం అని కొంతమంది ఉన్నారు హిందువుల్లో. వీళ్ళు ఒక శాఖ వీళ్ళు మేబీ చాలా తక్కువ ధర్మ తక్కువైనా కానీ ప్రమాదకరమైనటువంటి వాళ్ళు వీళ్ళు, కానీ హిందువులు అందరూ చాలా మంచివాళ్ళు. ఓకే, వాళ్ళు చాలా మంచివాళ్ళు. అయితే ఈ కరుణాకర్ అనేటువంటి వ్యక్తి ఈ పోస్టులు పెట్టే క్రమంలో ఇతను ఎంకరేజ్ చేశారు కొంతమంది.
చాలామంది ఎంకరేజ్ చేసి, ఆ నువ్వు ఆ పోస్టుల వరకే కాదు యూట్యూబ్లో వీడియోలు కూడా పెట్టాలని చెప్పేసి, అతనికి కేవలం ఏదో 4-5 వేలకు వర్క్ చేసుకునేటువంటి వ్యక్తిని అతనికి ఆర్థికంగాను అన్ని విధాల సపోర్ట్ ఇచ్చి బైబిల్ మీద బురద చల్లటానికి ఎక్కువ అతనికి బాగా అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసి అతను ముందుకు నెట్టారు సోషల్ మీడియాలో. ఓకే, వాళ్ళల్లో నేను అనుకోవడం ఏంటంటే కేవలం సామాన్య వ్యక్తులు మాత్రమే కాదు, కొన్ని రాజకీయ శక్తులు కానివ్వండి, కొన్ని ఈ మా పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళు కూడా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది, మనకు అర్థమవుతుంది అక్కడ. ఎందుకంటే ఉన్నాయండి, ఎట్లాగంటే 30 లక్షల రూపాయల డబ్బులు అంటే అతని దగ్గర, అతను అది అసాధ్యం. 2 పుస్తకాలు ప్రింట్ చేయించాడు కరుణాకర్ సుగ్గునాయుడు, అతనికి 2 పుస్తకాలు ప్రింట్ చేయించి 30 లక్షలు పెట్టి ప్రింట్ చేయించాడంటే అతనికి అన్ని డబ్బులు రావడం అనేది అతని దగ్గర లేవు. అన్ని డబ్బులు నెలకు 4-5 వేలు జాబ్ ఏదో జాబ్ చేసుకునేవాడికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అన్ని డబ్బులు కష్టం, కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని అనటానికి సోషల్ మీడియాలో ఈ మధ్య వాళ్ళల్లో వాళ్లే కొంతమంది గిట్టక ఏదో వాటాల పంపకాలు ఏదో గిట్టక బయటపడిన సందర్భాలు, వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళంతటి వాళ్లే బయట పెట్టుకున్న సందర్భాలు. వాళ్ళు ఇలా చేస్తున్నారంటారు, కేవలం ధనార్జనేనండి, ధనార్జన కేవలం ధనార్జన, పేరు కోసం, పేరు కోసం, ధనార్జన కోసం, జస్ట్ పేరు ప్రఖ్యాతల కోసం. అంతే తప్ప పాపులర్ పర్సన్ మీద రాడు వేస్తే పాపులర్ అన్నట్టుగా అవుతా ఉన్నట్టుగా వాళ్ళు చేసిన ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఇది. కేవలం బ్రతకడానికి అంటే ఇప్పుడు అతను చేస్తున్నాడు, అంతకుముందు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దానివల్ల అతను ఎక్కువ డబ్బు గడించడానికి టైం పట్టింది కాబట్టి, అవకాశం తక్కువ కాబట్టి, ఇది ఈ ఒక్కరి మార్గంలోకి వెళ్తే మనల్ని చాలా మంది ఎంకరేజ్ చేస్తారు, పేరు పేరు వచ్చింది, మనకు డబ్బు డబ్బు వచ్చింది అనే ఒక ఆలోచనతో అతను ముందుకెళ్ళిపోయాడు. సేమ్ ఆ విధంగా అతన్ని ఎంకరేజ్ చేస్తూ మరి మిగతా వాళ్ళు కూడా అట్లాగా చేయటం వల్ల అది అతను సక్సెస్ అయ్యాడు. దాంట్లో మతోన్మాదాన్ని ప్రదర్శించడంలో బాగా ఆరితేరాడు, సక్సెస్ అయ్యాడు, డబ్బులు కూడా అనుకున్నట్టుగానే బాగానే సంపాదించాడు దిట్టగా. అయితే మీరు ఇంకొక మాట అన్నారు, ఎట్లా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారన్న దానికి నాకు కనపడుతున్న సాక్ష్యం ఏంటంటే, ప్రత్యక్ష సాక్ష్యం, ఎవరైతే ఇప్పుడు బైబిల్ మీద బురద జల్లుతుంటారో, బైబిల్ వాక్యాలు వక్రీకరిస్తుంటారో, జస్ట్ ఒక వీడియో పెడితే చాలు, వాళ్ళు 2 రోజుల తర్వాత ఎక్కడుంటారు తెలుసా మీకు? భారత్ టుడే ఛానల్లో ఉంటారు. ఓకే, రైట్. ఎవరైతే బైబిల్ మీద ఎవరు విమర్శిస్తూ వాళ్ళు ఏ మూలన్నా ఉన్నాయి కాక వాళ్ళని సంకేసుకుని వచ్చి భారత్ టుడే ఛానల్ లో కూర్చోబెడతారు. భారత్ టుడే ఛానల్ లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టి వాళ్ళ చేత ప్రసంగాలు చేపిస్తుంటారు బైబిల్ వ్యతిరేకంగా. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, ఎవరైనా సరే, నేను చాలా మందిని చూశాను. ఈ మధ్య రీసెంట్ గా ఎవరు రాధా మనోహరం అంట, అట్లా అతను ఎవరో కూడా తెలియదు, అదేదో ట్రైన్ లో ఏదో అది ఇది అని చెప్పేసి బైబిల్ మీద 4 మాటలు విమర్శలు చేశాడని 10 రోజుల తర్వాత చూస్తే అతను భారత ఛానల్లో చక్కగా ఉపన్యాసం చూస్తాను. అతన్ని కలుసుకోవడానికి వెళ్ళడం, అదంతా చేయటం, అది అతని ద్వారా మళ్ళీ సభలు సమావేశాలు నిర్వహించడం, మరి ఎందుకంటే మనకు ఆధారాలు ఏం కావాలి? భారత్ టుడే ఛానల్లో వారిని ఆహ్వానించి కూర్చోబెట్టడం వలన దీని వెనక ఆ పీఠాధిపతులు ఉన్నారని మీ అభిప్రాయం? నా అభిప్రాయం అదేనండి. మీ అభిప్రాయం? ఎందుకంటే కొంతమంది ఆ విధంగా మాట్లాడుతున్నారు కూడా, వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా బైబిల్ని విమర్శిస్తూ క్రైస్తవులను ద్వేషిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పీఠాధిపతుల్లో, కాబట్టి మన అనుమానానికి అది బలం చేకూర్చింది. అంటే పీఠాధిపతులుగా ధర్మ సందేశాలు పేరుతో ప్రజలను ఆధ్యాత్మిక చింతనతో నడిపించవలసిన వీరు తెర ముందు ఆధ్యాత్మిక పేరుతో వ్యవహరిస్తూ తెర వెనక నుండి ఈ మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తున్నారు. మనకింతకంటే స్పష్టమైన ఆధారం ఇంకేం అవసరం లేదు. అంటే మీరు కేవలం కరుణాకర సుగ్గన ఈ శివశక్తి కోసం మాట్లాడారు, వీళ్ళేనంటారా అంతకుముందు తర్వాత కూడా ఎవరైనా ఉన్నారా ఈ కోవలో? కరుణాకరు వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కరుణాకరు రాక ముందు కూడా మరి వీళ్ళ ప్రసంగాలు కొంతమంది ఎవరైతే ఉన్నారు పీఠాధిపతులు, వీళ్ళ ప్రసంగాల్లో మనకి కనపడినాయి. క్రైస్తవ అంటే క్రైస్తవ మీద ద్వేషం అనేది మనకు కనపడింది. కాకపోతే అప్పుడు సోషల్ మీడియాలో అంత పాపులర్ కాలేదు కాబట్టి అంతగా తెలియదు. ఇతడు కొద్దిగా పాపులర్ అయ్యాడు. క్రైస్తవ మీద బురద జల్లడంలో కరుణాకర సుగ్గుల నుండి బాగా రేగింది. బాగా రేగింది అంటే అతను చూసి ఇంకొకళ్ళు అంటే ఇప్పుడు ఆ శాఖలోని ఆ శివశక్తి అనే శాఖలో నుంచి ఇంకో తెగ వాళ్ళ కొంతమంది ఇడిపోయి ఇంకో తెగ పెట్టారు. ఓకే, ఆ తెగను కూడా వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ భారత్ టుడే ఛానల్ లో కూర్చోబెట్టి ధనార్జన కోసం, ధనార్జనే, కేవలం ధనార్జనే. వీళ్ళకి ఏదో హిందూ మతాన్ని ఉద్ధరిద్దామనో లేదా ఇంకోటి ఇంకోటో కాదు, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కేవలం ధనార్జన.
ఓకే, అంతకుమించి ఇంకేం కేవలం ధనార్జన కోసమే వారు ఈ పని చేస్తున్నారు అంటే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు అభ్యంతరకరం, ఇప్పుడు భారత్ టుడే ఛానల్లో కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు అందరూ వాళ్ళే ఉంటారు, విచిత్రం అది. నేను ఎక్కడా చూడ ఏది, టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ ఒక చర్చా కార్యక్రమం పెట్టేటప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి అనుకూలమైన ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు. అనుకూలమైన కాదు, కేవలం వాళ్ళే, వాళ్ళ వర్గం ఏదంతా హిందువులుగా ఉన్నటువంటి ఏదో ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళని కొంతమందిని పిలిచేదనో, ఇంక వాళ్ళే బైబిల్ మీద బుర్ర చల్లుతుంటారు, వాక్యం అది అట్టుందా, ఆయన ఇట్టున్నాడు, ఈయన అట్టున్నాడు అని చెప్పేసి. మీరు ఇప్పుడు అలాంటి వాళ్ళే టీవీకేఆర్ లో కూడా మీ వాళ్ళని కూర్చోబెట్టుకుంటున్నారు కూడా కదా అని కూడా అంటారు. ఇప్పుడు ఇది చర్చా కార్యక్రమం లేదు కదా, ఇప్పుడు నలుగురు ఐదుగురు ఒకళ్ళమే కూర్చున్నాం మనం. ఓకే, నలుగురు ఐదుగురు అది అలా అనటానికి లేదు, ఎందుకంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్ లోనే హిందూ జనశక్తి వాళ్ళని పిలిచి చేశారు మీరు. ఓకే రైట్, వాళ్ళు అలా చేయలేదు అది, కాబట్టి మిమ్మల్ని అంటానికి లేదు అట్లా. అదే అదే రైట్ రైట్. ఓకే, ఇకపోతే ఈ టైటిల్ నిర్ణయించి సోషల్ మీడియాలో పోస్టర్ పోస్ట్ చేయగానే కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు. ఏమనంటే విజయ్ కుమార్, సాంబశివరావు వీళ్ళిద్దరూ నిజంగా భారతీయులకు ఉండవలసిన బాధ్యతలు కలిగిన వారేనా? ఒకడేమో భరతమాతను కించపరిచాడు ఒకడు, మరొకడేమో హైందవ గ్రంథాలను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు. రామశివరావు గారేమో హైందవ మత గ్రంథాలను ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, విజయ్ కుమార్ ఏమో భరతమాతను కించపరిచాడు, అలాగే క్రైస్తవులకు ప్రత్యేకమైన దేశం కావాలన్నాడు. మరి దీనిని బట్టి వీళ్ళకి ఏమన్నా బాధ్యతలు, ఏమన్నా భారతీయునికి ఉండవలసిన బాధ్యతలు ఉన్నాయంటారని కామెంట్ చేశారు. దీనిపై మీ సమాధానం ఏమై ఉంటుంది? మీరు చూసారో లేదో? చూశాను చూశాను. ఓకే చెప్పండి.